ఎందుకుంటుంది? కాబట్టి పుట్టుక లేదు. అటువంటి వాడు అమ్మా నీకెక్కడ దొరికాడు, అతనితో పెళ్ళేయండి, నా మాట విను, విడిచిపెట్టేసేయి. బహుశ మాయచేత కపట మంత్రములను నిన్ను ఎట్లు ఇరిగించుకున్నాడో కాని తగిన వాడు కాడు కాడు. బహుశ నీ మీద మాయో మంత్రమో వేశాడు, ఇల్లాల్ని చేసుకుందామని. నా మాట విను, వదిలిపెట్టేయి అన్నాడు. అని ఊరుకోలేదు, నిజమే. పోనీ ప్రత్యక్షం అయిపోయాడు అనుకో, ఆయన సొమ్మేం పోయింది, పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసేసుకుంటాడు. కానీ రేపు పొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు, మంచి పట్టుబట్టలు బంగారు పళ్ళెంలో పెట్టి కట్టుకోవో ఎల్లుడు అని ఇస్తాడు. చీనాంబరంబులు చెలువొప్ప కట్టాడు మధసేంద్రేంద్ర చర్మాంబు గాని, రక్తమోడిపోతున్నటువంటి ఏనుగు తోలు ఒకటి కట్టుకుని వస్తాడు పెళ్లిపీటల మీదకి. బాగుంటుందా? ఎంత అసహ్యంగా ఉంటుంది. చీనాంబరాలు తీసుకొచ్చి కట్టుకోవాయా అంటే కట్టుకోడు. అది నిండగా కనపడుతుంది, కానీ ఆయన భక్తికి ఎంత వశుడవుతాడన్న దానికి సంకేతం. అంత ఉద్ధతి చేసి కాశీపట్టణంలో అల్లరి చేసినటువంటి గజాసురుణ్ణి త్రిశూలం మీద పక్కన పెట్టి ఆయన తపస్సు చేసుకుంటుండగా సామగాన మంత్రాల చేత పరమశివుణ్ణి స్తోత్రం చేస్తే పరవశించినటువంటి పరమశివుడు ఆయన కోరికని తీర్చడానికి వెంటనే ప్రసన్నుడై, నువ్వు నా తోలు ఒలిచి ఎప్పుడూ కట్టుకుని ఉండాలి, కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీపట్టణంలో శివలింగంగా ఉండాలి, ఈ తోలు వాసన రాకూడదు, దుర్గంధం ఉండకూడదు అంటే దుర్గంధం లేని తోలుగా మార్చి నెత్తురోడుతూ అప్పుడే నవనవలాడుతున్న ఏనుగు తోలుగా కట్టుకుంటుంటాడు. బాహ్యం ఆంతరం ఏనుగు గజము జగము, కొంచెం అక్షరాలు అటు ఇటు చేయండి. జగ జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేది మాయ. మాయని నేను లొంగదీయగలను, తోలు తీసి కట్టుకోగలను, మాయని నియంత్రించగలను, వహించగలను, నియంత్రించగలను, నియమించగలనని చెప్పగలిగినటువంటి పరాత్పరుడు ఆయనని చెప్పడానికి గుర్తు ఏనుగు తోలు కట్టుకోవడం తప్ప. నాకున్నన్ని పంచెలు కూడా ఆయనకి లేక ఏనుగు తోలు కట్టుకున్నవాడు కాడు ఆయన. కాబట్టి చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబు గాని, రత్న కంకణములు రమణుడై తొడగడు పనిలోక రాజ కంకణము కాని. అమ్మారే పొద్దున మీ ఇద్దరికీ పెళ్ళయిందనుకో, మీ నాన్నగారు రత్న కంకణాలు పట్టుకొచ్చి వేసుకోవాలంటే వేసుకోడు. శంకరాచార్యులు వారు చెప్పారు, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూర్చునుంటే పరమశివుడు ఎంత గొప్పవాడో స్తోత్రం చేస్తోంది సరస్వతీదేవి. చేస్తుంటే ఎంతైనా ఇల్లాలు కదూ బేలతనం. ముగ్ధాముహుర్విధగతీ వదనే మురారీహే ప్రేమత్రపా ప్రణిహితాని గతా గతాని అంటారు శంకరులు. ముగ్ధ ఆమె, ఆమెకి సంతోషం భర్త గురించి చెప్తుంటే, మా ఆయన కదా అని ఎవ్వరూ చూడకుండా సభలో ఇలా పమిట కొంగు పక్క నుంచి ఆయన చేయి పట్టుకుంది. చేయి పట్టుకున్న కాసేపటికి అమ్మవారి కళ్ళల్లోంచి నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్యుల వారు శివే శృంగారార్ద్ర అన్న శ్లోకంలో. అన్నీ చెప్పచ్చు కానీ భయం చెప్పడం ఎలా కళ్ళల్లో? ఆదిశక్తి అయిన అమ్మవారు భయపడిందంటే అసహ్యంగా ఉంటుంది. ఎంత చమత్కారం చేశారంటే, శివుడు చెయ్యి ఇలా పట్టుకుంది ఆవిడ పమిట కొంగు చాటు నుంచి, మా ఆయని అని గొప్ప కొద్ది ఏదో చల్లగా పాకుతున్నట్టు అనిపించింది. ఇలా చూసింది ఆయన చేతి మీద పిల్లపామోటి వీడి చేతి మీదకి ఎక్కుతోంది. అమ్మో అంది, హరాహిభ్యో భీత అన్నారమ్మా, నీ కళ్ళల్లో భయం అప్పుడు కనపడిందండి. కాబట్టి ఆయన ఒంటి నిండా పావులు వేసుకుంటాడు. ఒంటి నిండా పావులు వేసుకోవడం అన్న మాటకు అసలు అర్థం వేరు. ఆయన మృత్యుంజయుడు, లోకంలో అందరూ మృత్యువుకి భయపడతారు, మృత్యువుకి మృత్యువు పరమశివుడు ఒక్కడి. అందుకే వక్షస్థాడనమంత కశ్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమచ్చురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరులు శివానందలహరిలో. అటువంటి పరమశివుడు మృత్యువులకు మృత్యు అని చెప్పడం, కాలమునకు కాలమని చెప్పడం, పాములను మెడలో వేసుకోవడం. అందుకని అమ్మా ఆయన పావులు వేసుకుంటాడమ్మా, రే పొద్దున రత్న కంకణాలు పెట్టుకోమంటే పెట్టుకోడు. చందనగంధంబు జాడడైపోయాడు పూయడు మద పంచ బాణ భస్మంబు కాని, రేపు పొద్దున్న మీ నాన్నగారు అంగరాగాలు తెచ్చి, అంగరాగాలు అంటే ఏదో పౌడర్ డబ్బా తెచ్చి అక్కడ పెట్టి రాసుకోవాలి, సువాసన వస్తుందంటే రాసుకోడు. గబగబా వెళ్ళింతకు ముందు తన మూడవ కంటి మంటతో కాల్ చేసిన మన్మధుడి భస్మ తీసి ఒంటికి రాసుకుంటాడు. బాగుంటుందా? ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా అంటే, కోరికలు లేనివాడు, కోరికలు లేనివాడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కోరిక పుట్టనివాడు కాడు. కోరిక పుట్టడానికి అసలు తనది అన్నది లేకపోతే ఓ కోరిక. తానన్నీ అయిపోయిన వాడికి కోరిక ఏమిటి?
నాకు ఒకటి లేదనుకోండి అది పొందాలని కోరిక. అసలు నాది కానిది, నేను లేనిది ఒకటి లేకుండా పోయింది అనుకోండి, నేను పూర్ణుడనైపోతే ఇక నా కోరిక ఎందుకు ఉంటుంది? అది శివతత్వం. కాబట్టి ఆయన రేపు పొద్దున్న ఆ మన్మధుడి భస్మ పూసుకుంటాడమ్మా. పువ్వుల దండడు జానరే తురమడు వెలయింతలేని రే వెలుగు కాని. చక్కగా పూలదండ మెడలో ఉంచుకోవాలి, గొంగళి పురుగు లేనిదైతే. కానీ ఆ పూలదండ వేసుకోడు. నాకుండలి నామకుటి నాస్రగ్వీన్ అల్పభోగవాన్న హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్నది రామాయణం బాలకాండ. చేతికి ఆభరణం లేకుండా మెళ్ళో పూలదండ లేకుండా పురుషుడు ఉండకూడదని. అసలు నిజానికి సంప్రదాయం అది, నాస్రగ్వి దండ లేకుండా పురుషుడు ఉండకూడదు అని. కానీ పరమశివుడికి దండ వేశారనుకోండి, నాకెందుకు ఇవన్నీ అని ఓ రూపాయి పెట్టి ఖర్చు లేని రాత్రిపూట వెలిగే చంద్రుణ్ణి తెచ్చి పైన పెట్టుకుంటాడు. ఎలా ఉంటుంది ఏమిటి ఇక్కడ వెలుగుతూ చంద్రమంకి ఇలా ఉంటే ఏం బాగుంటుందమ్మా? ఏమిటి ఆయనతో నీకు పెళ్ళి ఏమిటి? ఇవన్నీ ఎలా ఉంచు ఇవన్నీ ఇంట నుండనల్లాడు ఉలుకులలో కాని ఎనయ సింహం ఎక్కడ ఎద్దుకా అని చెలువా చెప్ప సిగ్గయ్యేడిది. వెర్రి అనగా శివుడే ఎప్పుడు వినవే చెప్పుమా అన్నాడు. నాకు చెప్పడానికి సిగ్గుగా ఉందో విషయం, ప్రపంచంలో వెర్రాడు ఎవరైనా ఉంటే శివుడోడే, నేనలేదు బ్రహ్మచారి అంటూ ఒక మాట అన్నాడు. ఇంట నుండనల్లాడు ఉలుకులలో కాని. రేపు పొద్దున్న పెళ్ళయిందనుకో గృహప్రవేశం చేయించాలి అత్తవారింట్లో. ఎక్కడికి తీసుకెడతాడో తెలుసా? శ్మశానానికి తీసుకెడతాడు. అక్కడ మీ కాపురం ఉంటావా? ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి? ఆవిడే అడిగింది పార్వతీదేవి, ఏమండి కైలాస పర్వతం మీద ఉంటాం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు, ఎందుకండి ఆ శ్మశానంలో ఉంటుంటారు? కొంతమంది పని కట్టుకుని అదే పనిగా శివుడు శ్మశానవాసి అని అక్కర్లేని ప్రచారాలు అన్నీ మొదలెడుతున్నారు కదా, ఎందుకండి ఆ శ్మశానంలో ఉంటారని అడిగింది. అడిగితే ఆనాడు మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పాడు, పార్వతీ నేనేం ఉత్తినే చేతకాని వాడనై ఉండలేదు, బ్రతికున్న నాళ్ళు అక్కడికెడదాం ఇక్కడికెడదామని పని లేకపోయినా షికార్లు తిరిగి నేను ఇంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి అని గుండెల మీద చెయ్యేసుకుని ఇంత గర్వించి మా ఆవిడ మా పిల్లలు మా అన్నయ్య మా తమ్ముడు మా స్నేహితులు ఇంతమందిని చూపించినవాడు ప్రాణం పోయిన తర్వాత ఎండు కర్రల మీద పడుకోబెట్టి తాడుతో కట్టేసి ఒంటి మీద కేవలం అత్యంత చవకబారు వస్త్రం ఒకటి పెట్టి పాడి మీదకి తీసుకెళ్లేటప్పుడు ఆ బట్ట కూడా తీసేసి కట్టెల మీద పడుకోబెట్టి ఇంధనం పోసి కర్త వచ్చి అగ్నిహోత్రం వెలిగిస్తే తల దగ్గర నుంచి కాల్తూ వచ్చేసి తల బద్దలైపోయిన తర్వాత కాళ్ళు అరికాళ్లలోంచి నెత్తురు ముద్దల ముద్దలుగా పైకొస్తూ ఉంటే పెద్ద కాడ పట్టుకుని కాళ్ళు పైకెత్తి వెనక్కి పారేస్తే నా ఒళ్ళు నా ఒళ్ళు అనుకుని మురిసిపోయిన వాడు కట్టెలలో కాలిపోతూ ఉంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతోందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చడానికి ఉన్నాను. నేను లేకపోతే చచ్చినవాడు చస్తాడు పార్వతి అందుకున్నానన్నాడు. అది ఆయన ఔదార్యం. చేతకాకక్కడుండలేదు, అన్నవాడిని ఓదార్చకుండా ఉంటే తెలిసి వస్తుంది వాడికప్పుడు శివుడు శ్మశానవాసని విమర్శించడం ఏమిటో. కాదు అసలు మీకు ఒక యథార్థం చెప్పాలంటే రెండే ఉంటాయి ఈ లోకంలో, ఉంటే శ్మశానం ఉంది లేకపోతే మంగళప్రదత్వం ఉంది అంతే. అసలు ఈ భూమండలమే పెద్ద శ్మశానము. చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్లారా? శ్మశానానికి వెళ్ళాక చచ్చిపోయారా ఎవరైనా నాకు చెప్పండి? శ్మశానానికి వెళ్ళి చచ్చిపోయిన వాడు లేడు. ఇంట్లో చచ్చిపోయాడు, హాస్పిటల్లో చచ్చిపోయాడు, రోడ్డు మీద చచ్చిపోయాడు, ఎక్కడ పడితే అక్కడే చచ్చిపోయారు. ఆఖరికి నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుంటే ఈ ధ్వని ప్రకంపనలకి సూక్ష్మాంగ జీవులు చచ్చిపోయాయి. చచ్చిపోయినదంతా అమంగళత్వం, కానీ చచ్చిపోయిన వాడిని బ్రహ్మాండంలో కలిపింది ఎదుగు అమంగళత్వం అయింది. అందుకని లోకము శ్మశానమనైనాను అసలు శ్మశానం అన్న మాట లేదని అన్నాను. శివుడు శ్మశానవాసన్ని నువ్వు గుండెలు బాదుకుని మాట్లాడడం ఏంటి? అర్థం లేని విషయం. తప్పు, అటువంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదు, సనాతన ధర్మాన్ని పాడు చేయడం అది. కాబట్టి పరమశివుడు అనుశాసనిక పర్వంలో ఇటువంటి వాళ్ళు పుడతారని తెలిసే పార్వతీదేవి చెప్పించింది ఆయన నోటి వెంటే. నేను అందుకుంటాను అక్కడ కాదు, అక్కడ భూతప్రేతములు ఉంటాయి, అవి ఇళ్లల్లోకి చొరబడతాయి. చొరబడమనుకుంటున్నారేమో, ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని ఎందుకంటున్నారు? మరి పూజ చేసేటప్పుడు లేని వాటిని లేమంటారా? ఇక్కడ ఉంటే కదా ఎవరినైనా అమ్మ మీరు లేవండి అంటాను. ఎవరూ లేకుండా ఉత్తినే లేవండి అంటే నేను పిచ్చాండి అంటే. ఉన్నాయి కదా భూత పిశాచాలు, అందుకే కదా ఉత్తిష్టంతో భూత పిశాచాహ అంటున్నారు. అవి ఇళ్లల్లోకి వెళ్ళి భగవత్ కార్యాలు చెడగట్టకుండా నేను అక్కడ తాండవం చేస్తుంటే అవి చూస్తుంటాను. కాబట్టి ఉదారుడు, కానీ తనని తాను నింద చేసుకున్నాడు. అది విచిత్రం. ఇంట నుండనొల్లడు ఉలుకులలో కాని ఎనయ సింహం ఎక్కడ ఎద్దు కాని.
రే పొద్దునే ఎద్దుకండి ఆ ఎద్దు ఇదిగో నా సింహం ఉంది ఎక్కండి చక్కగా అంటే ఎక్కడ ఎద్దే ఎక్కుతాడు. ఆయన ఎద్దెక్కేది అమాయకుడు ఎక్కడు. వృషభము దేనికి సంకేతం అంటే ధర్మానికి సంకేతం. ఆయన ధర్మాన్ని ఇష్టపడతాడు, ఆయన భక్తులకు ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. అటువంటి పరమశివ తత్వాన్ని మార్చి మాట్లాడాడు. మాట్లాడి ఎందుకమ్మా ఆయనతో పెళ్ళేయుంటమ్మా నా మాట విని విడిచిపెట్టు అని, నేను చక్కగా చూడు ఎంత యవ్వనంలో ఉన్నానో, నీకు తగినటువంటి వాణ్ణి కాబట్టి నన్ను తగిలి నీవు నా వెంట చనుదెమ్ము వనటకుంద నేత్ర వనజనేత్ర నన్ను తగులుకుని నాతో వచ్చేయి వదిలేయి తపస్సు అన్నాడు. విందావిడ వీడట బ్రహ్మచారియట వీనుల పెట్టకరాని మాటలే ఆడుచునున్నవాడు నమశివాయయుండు అడగరాదు. వీని కపటాత్ముని వీపున వేసి ద్రొబ్బుడని ఉగ్రత పల్కిన కాంతలందరు. వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, శివనింద చేస్తున్నాడు. ఎవరో నమశివాయ అన్న మాట తప్ప అనకూడదు వినకూడదు. కాబట్టి వీడిని వీపు మీద నాలుగు వేయండి, పండ్లు ఉడగ వేసి ద్రొబ్బుడని పళ్ళు ఊడిపేట కొట్టి లాగాల మారేయండి అది అనేటప్పటికీ చిలికెత్తెలందరూ వచ్చారు. అప్పుడు పరమశివుడు సాక్షాత్కరించాడు. మహాతల్లి స్తోత్రం చేసింది, పూజించింది, నిన్ను నా ఇల్లాలని చేసుకుంటున్నాను. ఇల్లాలని చేసుకోవడం ఏమిటి, ఆవిడ ఎప్పుడూ ఇల్లాలి, దా వృషభవాహనాన్ని అధిరోహించు కైలాసానికి వెళ్ళిపోదాం అన్నాడు. నేను ఆనంది ఆవిడ అదేమన్నాడు, దక్ష ప్రజాపతి కూతురుగా వచ్చినప్పుడు అలాగే వచ్చాను, ఇప్పుడు అలా రాను. పార్వతీ కళ్యాణంలో కన్యావరుణి చేసి నువ్వు మా నాన్నగారి ఇంటికి దూతల్ని పంపి నన్ను నీ భార్యగా చేసుకో. ఆడపిల్ల ఉన్నవాడు ఫోటో జాతకం పట్టుకు తిరగకూడదు, మగపిల్లాడున్నవాడు తిరగాలి. మా అబ్బాయికి తగిన అమ్మాయి ఎక్కడుందండి అని, అసలు మీరు కళ్యాణ ప్రకరణంలో వివాహ ప్రకరణంలో మగపిల్లవాడు తండ్రే తిరుగుతాడు, అంతేగాని ఆడపిల్ల తండ్రి తిరగడు. కలియుగం అన్నీ తిరగబడిపోయి కాబట్టి నేను నువ్వు దూతల్ని పంపు అంది. సరే అలాగే పంపుతానన్నాడు. సప్తర్షుల్ని పిలిచాడు, అరుంధతీవిదేవిని పిలిచాడు, మీరు వెళ్ళండి పార్వతీదేవి యొక్క క్షేమవార్తని కనుక్కోండి, నాకు తగిన ఇల్లాలు అని చెప్పి ఆవిడ్ని నా భార్యని చెయ్యండి అని చెప్పి అందరికీ చెప్పి అరుంధతీదేవిని మాత్రం ఒక్కదాన్ని పిలిచి ఒక మాట అన్నాడు. ఈ లోకంలో ఒక పెద్ద పోకడొకటి ఉంది, అరుంధతి వనిత కూతుల పిండ్లి చేయునెడలన్ వాచాలకుల్ తల్లులే అని లోకంబులు పల్కుగా ఉన్న సతీని బద్రీచు ఇల్లాలితో వనరన్ కన్యకుకున్ వరండుతగు ఎలా విచారింపగా అని కార్యంబు ఘటింపగా పలుకు మీ అంభోజ పత్రేక్షణ. ఈ లోకంలో ఒక దిక్కుమాలిన అలవాటు ఉంది, ఆడపిల్లని ఇచ్చేటటువంటి తల్లిదండ్రుల్లో తల్లి ఉందే ముందు పెళ్ళి కుదరగానే సంతోషిస్తుంది. అబ్బా మన అదృష్టం అంటే ఇంకా తర్వాత ఏమండి వాళ్ళు అది పెట్టద్దు ఇది పెట్టద్దు ఆ పిల్లాడేమిటండి వాళ్ళ నాన్నగారు ఏమిటండి వాళ్ళ అమ్మ ఏమిటండి అని వాచాలకులు తల్లులే ఆడపిల్లల తల్లులే అక్కర్లేని కూడా వాళ్ళు అన్నీ తెస్తారు. నేను క్షమింపబడేదను కాక వాచాలకులు తల్లులే అని లోకంబులు పలుకు కావున శివుడు తన మీద పెట్టలేదు, లోకంబులు పలుకుతుంటాయి. అందుకని నీ వద్రీషు ఇల్లాలితో మేనకాదేవి దగ్గర జాగ్రత్త సుమా, ఆయనకి ఏముంది ఎంతుంది ఇన్ని అడుగుతుంది. ఆయన తగినవాడేనమ్మా అని చెప్పి పెళ్లి కుదుర్చు తల్లి, ఆ పిల్ల నాకు దక్కేట్టుగా చూడు అని బతిమాలుకుని పంపించాడు. కాబట్టి వాళ్ళని పంపించాడు, వాళ్ళు చూశారు, వెనక్కి వచ్చారు. మేనకాదేవి ఒప్పుకుంది, హిమవంతుడు ఒప్పుకున్నాడు. అంతా పూర్తి నీలాహిమేని కంటెను నీలాలుల కంట ఇంద్ర నీలము కంటెను నీల రుచి పోలు నంబుక నీలాలకలేమి చెప్ప నీలగ్రీవా అన్నారు. చాలా అందమైందయా నీకు తగిన ఇల్లాలన్నారు, సంతోషించారు. అన్నీ పూర్తయిపోయి అన్నీ పూర్తయిపోయిన తర్వాత దేవతలు వచ్చారు. వచ్చి శివ ఒక చిన్న విజ్ఞాపన అన్నారు. ఏమి చెప్పండి అన్నాడు. అయ్యా మీరు కానీ పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటే త్రికరణ శుద్ధిగా మేనకా హిమవంతులు కన్యాదానం చేసేస్తే ఇక వాళ్ళకి రూపం ఉండదు, మోక్షం వచ్చి మీలో కలిసిపోతారు. హిమాలయ పర్వత ప్రాంతములు లేకపోతే తపోభూములు ఉండవు, ఎవరు తపస్సు చేసుకోవడానికి అనువైన భూమి ఉండదు. అందుకని వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా కన్యాదానం చేసేటట్టు మీ పెళ్ళి మీరు పాడు చేసుకోండి అన్నారు. లోక కళ్యాణం అంటే లోకం కోసం ఔదార్యం అంటే పరమశివుడు. తప్పకుండా వాళ్ళు త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేసేటట్టు నేను చేసుకో. పరమశివుడి పక్కన రాని వాళ్ళు ఎవరు, బ్రహ్మగారు విష్ణువు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఋషులు ప్రమథగణాలు దేవతలు అందరూ పరమశివుడి పనుకున బయలుదేరారు. భక్త కోటి అంతాను. హిమవంతుడు ఆయన చుట్టాలకు ఆయన వేశాడు. ఆయన చుట్టాలు ఎవరుంటారు, అరుణాచలం వెంకటాచలం అంజనాద్రి నీలాద్రి గరుడాద్రి వీళ్ళకి వేస్తూ పుత్రమిత్ర సపరివారముగా రమ్మని వేశాడు. పర్వతాలకి కూతుళ్ళు ఎవరు, నదులు, నదులకి భర్తలు ఎవరు, సముద్రాలు, అందుకని అల్లుళ్ళు. కాబట్టి సముద్రాలు నదులు క్రూరమృగాలు సాధుమృగాలు పర్వతాలు పర్వతాల మీద ఉండే చెట్లు చేమలు శలయేళ్ళు ఇన్ని బయలుదేరి
ఇవన్నీ హిమాలయాలకు వెళ్ళిపోయాయి. పరమశివుడు పనుపున అందరూ హిమాలయాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పెళ్లికి తెల్లవారుజామున బయలుదేరింది ఊరేగింపు. ఎక్కడి నుంచి? కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు. గవాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అబ్బా వెలిగిపోతున్నాడు, ఆయనేనా మా అల్లుడంది. కాదమ్మా, సూర్యుడు దిక్పాలకుల్లో ఒకడు. ఆ వెనక వస్తున్నాడు ఎవరో బాబాయ్, నల్లగా ఉన్నాడు దున్నపోత మీద. ఆయన ఎవరా? నీ అల్లుడు కాదు, బెంగపెట్టుకోకు, యమధర్మరాజు గారు. ఆ వెనకాతలబ్బా చల్లగా ఎంత బాగున్నాడో ఎవరు? చంద్రుడు, మీ అల్లుడు గాడు. ఈయనెవరోనయో చాలా అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, కాంతులీనుతున్నాడు, బ్రహ్మగారు. మీ అల్లుడి దగ్గర పురోహితుడు, మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన, ఆయన మీ అల్లుడు కాదు. ఓ అలాగా ఇతనెవరో నీలమేఘశ్యాముడు చాలా అందంగా ఉన్నాడు, శాంతాకారం భుజగచయనం పద్మనాభం సురీశం. అమ్మా ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదు, కానీ ప్రస్తుత మీ అల్లుడు గాడు. ఆయన వెళ్ళిపోయాడు, ప్రదోష వేళ అయిపోయింది. రాడు వెడుతూనే ఉంది ఊరేగింపు. వస్తున్నారు మగపెళ్లి వారు. అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు. చుట్టూ భూతప్రేత పిశాచాలున్నాయి, ప్రమదగణాలున్నాయి, మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు. అడగలేదు మేనకాదేవి ఆయన మాట. నారదుడే చెప్పాడు, ఆయనే మీ అల్లుడమ్మా అని మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఇక నేను కల్పించాననుకుంటున్నారేమో, మీరు శివమహాపురాణంలోంచి అన్వయం, నేను ఎన్నో గ్రంథాలను కలిపి చెప్తున్నాను. ఇది చెప్పాడు కుమార సంభవం, వీరభద్ర విజయం, ఏంటి పార్వతీ కళ్యాణం, స్కాంద పురాణం, తర్వాత ఇప్పుడు చెప్పేటటువంటిది శివమహాపురాణం, ఇన్నిటిలోంచి కలుపుతున్నాను. అందుకని మీకు ఒక చోట దొరికేది కాదు, ఇన్ని పురాణాల్లోంచి కలిపి విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నా పార్వతీ కళ్యాణం గురించి. ఆ నారదుడు గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఈవిడ గబగబా మెట్లు దిగి తిన్నగా పార్వతీ దగ్గరికి వెళ్ళింది. నిన్ను చంపినే చచ్చిపోతా వాడా దొరికాడు నీకు భర్త, తపస్సోట రేపు పొద్దున్న పెళ్లిపీటల మీదకి వచ్చి కూర్చుంటే కాళ్ళు ఎలా కడగడం, కన్యాదానం ఎలా చేయడం, ఆడల్లుడు ఏమిటే అని పెద్ద గొడవ మొదలెట్టి నానా అల్లరైంది. నారదుడు వచ్చాడు, బ్రహ్మగారు వచ్చారు, విష్ణు వచ్చారు. ఎంత నచ్చ చెప్తే మాత్రం ఆవిడ వింటుంది, ఆవిడ వినలేదు. వినకపోతే అప్పుడు నచ్చ చెప్పారు, ఇంకొకసారి చూడు, ఈసారి నచ్చకపోతే చెయ్యొద్దు, అసలు నిజంగా మీ అల్లుడు ఎలా ఉంటాడో నువ్వు చూడు అంటే చూసింది. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవసుందరం విచిత్రవసనం చాధానాభూషణ భూషితం సుప్రసన్నం సులావణ్యం సుహాసం చ మనోహరం గౌరాభం యుతిసం యుక్తం చంద్రరేఖా విభూషితం సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం గంగా చ యమునా చైవావిధత్తు స్మరుచామరే అంటూ పట్టుపుట్టాన్ని కట్టుకుని గంగా యమునా ఇద్దరూ కూడా, ఒకళ్ళు సూర్యేణ చిత్రితం మూర్ధ్ని, సూర్యుడేమో పైన గొడుగు పట్టుకుంటే, చంద్రుడు పక్కన దండం పట్టుకుంటే, గంగా యమునులు ఇద్దరు వెనకాతల సేవిస్తుంటే మంచి ప్రసన్నంతో లావణ్యంతో అద్భుతమైనటువంటి రూపంతో అందాలకి అందంగా ఎంత సౌందర్య రాశియో అటువంటి మహామూర్తిగా పరమశివుడు నడిచొస్తున్నాడు. చూసింది, అబ్బా ఈయన మా అల్లుడు, కన్యాదానం చేస్తానంది అంది. కానీ అలా కనబడితే ఎప్పుడైనా అలా కనపడమ్మా, ఒక ప్రయోజనానికి కనపడ్డాడు, ఒక ప్రయోజనం రైటే. మళ్ళీ ఆ ప్రయోజనం అంటే త్రికరణ శుద్ధి లోపించింది. హిమవంతుడితో వాదించి నమ్మి శివుడు ఇలా ఉంటాడని చేస్తున్నా ఆవిడికి ఎక్కడో మనసులో బెరుకుండిపోయింది, అలా ఎందుకు కనపడ్డాడని. త్రికరణ శుద్ధిగా కన్యాదానం చెయ్యలేదు. ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చేసి తన పెళ్ళి తానే పాడు చేసుకుని తలవంపులు తెచ్చుకుని అవమానాలు పడి పెళ్ళి చేసుకుని తన భార్యకిచ్చిన మాట నిలబెట్టుకుని లోకాలకి తపోభూములు నిలిపినటువంటి ఉదారుడు పరమశివుడు ఒక్కడే. అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది. మళ్ళీ ఆ పార్వతీ కళ్యాణంలో పెద్ద రగడ, ప్రవర చెప్పవలసి వచ్చింది. ప్రవర చెప్పవలసి వస్తే ఈయనకి తండ్రి ఎవరు, తాత ఎవరు, బలానా వాళ్ళ మునివనవాడు చెప్పాలి, మనవాడు చెప్పాలి, బలానా వాళ్ళ కొడుకు చెప్పాలి. చెప్పాలంటే ఎవరిని అడిగితే ఇంటి బ్రహ్మగారు, బ్రహ్మగారిని అడిగారు, ఏం నీకు తెలుసా, నాకేం తెలుసు, పిల్లాన్ని ఎంచుకున్నది మీరు చెప్పాలన్నాడు. ఎవరిని అడిగితే వాళ్ళు ఏమో మాకన్నా ముందు ఉన్నాడు ఆయన, మాకు తెలియదన్నారు. నారదుడు వీణ వాయించుకుంటున్నాడు, వెళ్ళి కోపం వచ్చి ఆ వీణ పట్టుకున్నారు. బుద్ధుందా ఇప్పుడు కచేరీ ఏమిటో పక్క పిల్లాడి ప్రవర తెలియక ఏడుస్తుంటే, అసలు ఆ పిల్లాడి ప్రవర నీకేమన్నా తెలుసు. అప్పుడు నారదుడు నవ్వి అన్నాడు, ఆయనకి ప్రవర ఏమిటి, ఆది మధ్యాంతరహితుడు, ఆయనకి ప్రవర ఉండదన్నాడు. ఇప్పుడు ఏదో ప్రవర కల్పించాలి కదా, ఏదో వెనకటికి ఒక విషయం చెప్తుంటారు. పాలేరుని పెట్టుకోవాలని ఒక ఆయన పిలిచి కొన్నాడు, నాలుగు రోజులు పని చేయబోయి పని చూసి పెట్టుకుంటా అన్నాడు. అన్నీ చూశాడు, చాలా బాగా చేస్తున్నాడు. నిన్ను పెట్టుకుంటాను పనిలో, నీ పేరు ఏమిటన్నాడు. పెరుమాళ్ళు అన్నాడు. పెరుమాళ్ళు అన్న పేరుతో నాకొద్దు, ఎప్పుడన్నా నిన్ను తిట్టాల్సి వస్తే లేనిపోని పాపం వస్తుంది, నీకు 100 రూపాయలు ఇస్తాను, మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకుని మళ్ళీ రా అన్నాడు. ఓ వారం పోయాక వచ్చాడు, మార్చుకున్నావా, మార్చుకున్నాను, ఏం పెట్టుకున్నావు, పెద్ద పెరుమాళ్ అని. అలా పరమశివుడికి ప్రవర చెప్పమంటే ఏం చెప్తారు? అందుకని నిర్గుణ నిరంజన నిరాఖ్యాత నిరామయ నిర్వికల్ప పంచాయుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య
பரமசிவ சர்மணோ நப்திரே அன்னார். அனி விஸ்வேஸ்வர சர்மண பௌத்ராயா சுந்தரசிவ சர்மண புத்திராயா அனி விஸ்வநாத சர்மணே வராயா அகிலாண்ட கோட்டி பிரம்மாண்ட நாயகாய தத்துவமத்த ஸ்வரூபாய சகல பக்தார்த்தி பஞ்சனாய கைலாச பரநிவாசாய విశ్వేశ్వర శర్మణే వరాయా అని ఆఖరికి ఆయనకి పరమశివుడి పౌత్రుడు ఆయన పేర్లే మార్చి కొంచెం కొన్ని పేర్లు ముత్తాత చేశారు, కొన్ని పేర్లు తండ్రి చేసి ఆయన్నే పెళ్లి కొడుకుని చేశారు. చేసి అమ్మవారి దగ్గరికి వచ్చేసేపటికి కాశ్యపావత్సార నైధృతత్రయాలుషీయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రస్య కాశ్యపసగోత్రంలో పుట్టినటువంటి అమ్మవారు అని చెప్పి ఆ అమ్మవారికి మొట్టమొదటి ఎవరి యొక్క మునిమనవరాలు అంటే ఆమె కోలాహల శర్మణ శర్మణో నత్రి కోలాహల పర్వతం అనేటటువంటి దానికి ఆమె మునిమనవరాలు, అలాగే త్రికూటాచల పర్వతం, అలాగే హిమవత్ పర్వతం హిమవంతుని యొక్క పుత్రి తత్వమర్ధస్వరూపిణి మహాలక్ష్మీ రూపిణీం కన్యాం అని చెప్పి పార్వతీదేవిని కన్యాదానం చేయించి పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని పూర్తి చేశారు. ఈలోగా శ్రీ మహావిష్ణువు పరిగెత్తుకొచ్చి అయ్యో ఉపద్రవం జరిగిందని స్వామీ శంకర కంకణోరగపతి సంపూజ్య బృందారక కామధ్వంసక ఎల్లలోకములు మీ కళ్యాణముంచూడస ప్రేమం చనుదించియుండుటను చేసి మహావ్రేగై భరంభోర్వక ఈ ధరణీచక్రము కృంగే సమతం పొందించి రక్షింపవే అన్నాడు. పర్వతాలు సముద్రాలు నదులు ఇన్నొచ్చేసాయి, దేవతాగణాలు వచ్చేసాయి, భూమి కుంగిపోతోంది. మీ కళ్యాణానికి ఇంతమంది రావడంలో అటు బరువు తగ్గింది, ఇటు బరువు ఎక్కువైంది, అయ్యా ఈ భూమిని రక్షించండి అన్నారు. వెంటనే అగస్త్య బ్రహ్మని పిలిచి, మహానుభావా అగస్త్య, నువ్వు ఒక్కడివే అంతటి శక్తివంతుడివి, నువ్వు దక్షిణ దేశానికి వెళ్ళిపో, వెళ్ళిపోతే ఈ భూమండలం నిలబడుతుందని అగస్త్యుణ్ణి దక్షిణ దేశానికి పంపించారు. అక్కడతో భూమి సమత్వాన్ని పొందింది, పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం పూర్తయింది.